नमस्कार मित्रलारा, हीलिंग वास्तु तेलुगु स्वागतम। सनातन वास्तु धर्म स्थापत्य वेदा यथातथंगा शताब्दंलो तेलुगु मात्लाडेटटुवंटि व्यक्तुलंदरिकी परिचयं चेस्तुन्नानु। गत 9 संवत्सरालुगा चित्तशुद्धितो ఇటువంటి ఒడిదిడుకులు వచ్చినా సరే ఈ ఛానల్ని ఈ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాను। ఈ యొక్క వీడియోలో మెయిన్గా ఈరోజు చెప్పాలనుకుంటున్నటువంటి పాయింట్ డిగ్రీల వాస్తు, అంటే దిక్కులకు సరిపెట్టి కట్టాలి అన్నది వాస్తు సూత్రం, వాస్తు ధర్మం। మనం ప్రకృతికి కనెక్ట్ అవ్వాలి, మన యొక్క బిల్ట్ స్పేస్, మన యొక్క బిల్ట్ స్పేస్ ప్రకృతికి కనెక్ట్ అవడం ద్వారా మనం ప్రకృతికి కనెక్ట్ అవుతాం। ఇల్లు అనేది ఒక సాధకంగా ఉపయోగపడుతుంది। అటువంటిది ఒక వీధుల్ని అనుసరించి కట్టుకోండి, పక్కింటి వాళ్ళని అనుసరించి కట్టుకోండి, మనకి దిక్కులతో సంబంధం లేదు। వీధి ఏ రకంగా వస్తే ఆ రకంగా తీసుకోండి అని వాళ్ళ వాస్తు శాస్త్రవేత్తలు దాని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోకుండా ధర్మాన్ని ప్రమోట్ చేస్తున్నారు। సో మీ ఇల్లు ఒక 20 డిగ్రీలు తిరిగి ఉంటే ఆ 20 డిగ్రీలకి వారు ఆ సింహద్వార స్థాపనని కానీ ఆ యొక్క కిటికీలను కానీ జరుపుతున్నారు। ఒక 30 డిగ్రీలు ఉంటే 30 డిగ్రీలకి సరిచేస్తాం అంటున్నారు। ఒక 45 డిగ్రీలు ఉంటే 45 డిగ్రీలకి, అంటే డిగ్రీలు అక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది ఆ ప్రకారము ఆ యొక్క సింహద్వార స్థాపనని వేరే ఎలిమెంట్స్ని అడ్జస్ట్ చేస్తున్నారు వాళ్ళ ప్లాన్స్లో। ధర్మం ఏం చెప్పింది, మనం ఏం అర్థం చేసుకున్నాం? ఒక పిచ్చివాడు చెప్తుంటే 100 మంది పిచ్చివాళ్ళు చూస్తున్నారు ఆ ధర్మం ఏంటో తెలుసుకోకుండా। ఒక స్పెసిఫిక్ కొలతలతో ఒక మెటీరియలిస్టిక్ బాడీని, అంటే ఒక ఇటుకరాయి అవ్వచ్చు, దేవదే కావచ్చు, ఒక కొండరాయి కావచ్చు, స్టోన్ కావచ్చు, ఇటుకరాయి కావచ్చు, ఏదైనా ఈ యొక్క స్పేస్ 4 గోడలతో మనం బంధించినప్పుడు అది వితిన్ ఆ 4 గోడల మధ్య స్పందించడం మొదలు పెడుతుంది। ఆల్రెడీ ఈ యొక్క ఫ్రీ స్పేస్లో కూడా ఆ యొక్క స్పందన అనేది ఉన్నది, అది సర్వాంతర్యాన్ని। ఒక 4 గోడలతో ఒక స్పేస్ని బంధించడం వల్ల ఆ యొక్క స్పేస్ ఒక వ్యక్తిగతమైనటువంటి వైబ్రెన్సీతో ప్రతిస్పందిస్తూ ఉంటుందన్నమాట। అంటే దాని అర్థం ఏంటండి, ఒక ఇల్లు కట్టడం ద్వారా మనం ఒక ఎంటిటీని క్రియేట్ చేశామండి, అది ప్రకృతికి సంబంధించినటువంటి గ్రామర్ని ఆ యొక్క లయని అందులో జోడిస్తే అది ఉత్తమంగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎలివేట్ చేసేటటువంటి ఉత్తమమైన క్వాలిటీగా వస్తుందండి। లేదా ఒక సైతాన్ లాగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని లోవర్ చేస్తుందన్నమాట। ఇవాళ అటువంటి ఉత్తమమైనటువంటి క్వాలిటీ క్రియేట్ చేయాలన్నా, లేదా ఒక సిక్ బిల్డింగ్ని క్రియేట్ చేయాలన్నా, రెండు మార్గాలు ఒకటేనండి, కొలతలు ఇవ్వడం। కానీ కొలతలు ఇచ్చిన తర్వాత ఆ కొలతల మధ్య ఈ వైబ్రెన్సీ పుడుతుంది అనేది ఒక వాస్తు శాస్త్రకారుడు అంచనా వేస్తాడు, అది ఎటువంటి వ్యక్తులకి ఎటువంటి నక్షత్ర జాతకి పనికి వస్తుందని ముందు లెక్కలు కడతాడు, అదే ఆయాది గణనం। ఈ రకంగా క్రియేట్ చేసినటువంటి ఒక బిల్ట్ స్పేస్ మనం తీసుకునేటప్పుడు ఆల్రెడీ దానికి ఒక క్వాలిటీని మనం డిఫైన్ చేశామండి, దానికి ఇచ్చేటటువంటి పొడుగు వెడల్పు నిష్పత్తులు, దానికి ఇచ్చేటటువంటి పొడుగు వెడల్పుల కొలతల వల్ల ఆ యొక్క క్వాలిటీ అనేది తీసుకుంటుందండి। నువ్వు దిక్కులకు సరిపెట్టి కట్టినా దిక్కులకు సరిపెట్టి కట్టకపోయినా ఆ క్వాలిటీ అందులో ఉంటుందండి। ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, దిక్కులకు సరిపెట్టి 0 డిగ్రీలకు ఎందుకు కట్టాలి, లేదా దిక్కులకు సరిపెట్టి ఈశాన్యానికి కొన్ని డిగ్రీలు మాత్రమే ఎందుకు తిప్పాలి? దిక్కులకు సరిపెట్టి కట్టినప్పుడు
ఏదైతే ఆ నాలుగు కోడల మచ్చ యొక్క క్వాలిటీ జనించి ఉన్నదో దాని యొక్క తీవ్రత అనేది చాలా సమృద్ధిగా ఉంటుంది ఎనర్జీ అందులో. ఇందువల్ల దిక్కులకు సరిపెట్టి కట్టడం వల్ల ఈ యొక్క భూమి యొక్క శక్తిని ఈ యొక్క స్ట్రక్చర్ అనేది ప్రాపర్గా ఇండ్యూస్ చేస్తుందండి. భూమి యొక్క శక్తిని దిక్కులకు సరిపెట్టి కట్టడం ద్వారా అది తీసుకుంటుంది. శక్తిని తీసుకున్న తర్వాత మనం ఇచ్చినటువంటి క్వాలిటీ అనేది 100% అందులో చాలా ప్రబలంగా ఉంటుందండి. ఆ ఇల్లు శక్తివంతంగా పల్సేట్ అవుతూ ఉంటుంది ఆ యొక్క క్వాలిటీతో. దాన్నే మనం నటరాజును ఉత్తనం అని చెప్పి చెప్తాం. ఈ యొక్క తత్వాన్ని తెలుసుకోకుండా మీ ఇల్లు ఎన్ని డిగ్రీలు మారితే పంపించండి, ఆ డిగ్రీల ప్రకారం మేము మీకు చేంజెస్ చేసి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. నువ్వు డిగ్రీల ప్రకారం చేయరాదు. డిగ్రీల ప్రకారం మనం మార్పు చేసేటటువంటి సమత్వారాల వల్ల ఆ ఇంటి క్వాలిటీని మనం ఏమైనా మార్చగలుగుతున్నామా? లేదా 0 డిగ్రీలు సరిపెట్టడం వల్ల తీసుకునేటటువంటి భూమి యొక్క శక్తిని మనం ఏమైనా గ్రహించగలుగుతున్నామా? అందువల్ల ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే దిక్కులకు సరిపెట్టి ఉంటే మనం ఏదైతే క్వాలిటీ అక్కడ క్రియేట్ అవ్వాలనుకున్నామో దాని యొక్క శక్తి స్వరూపము పూర్తిగా 100% ఉంటుంది. ఎందుకంటే భూమి యొక్క శక్తిని గ్రహిస్తుంది అది. భూమి యొక్క శక్తి భూమి పైన గ్రిడ్ లైన్స్ రూపంలో ఆవరించి ఉంటుంది. ఎప్పుడైతే దిక్కులకు సరిపెట్టి కడతావో ఆ యొక్క గ్రిడ్ లైన్స్కి ప్యారలల్గా మన స్ట్రక్చర్ కూడా కూర్చోబెట్టడం వల్ల ఆ యొక్క శక్తిని తీసుకుంటుంది ఇల్లు. ఎప్పుడైతే 15 డిగ్రీలు 25 డిగ్రీలు వీధుల ప్రకారం ఉన్నప్పుడు అదే రకంగా కట్టుకుంటే మన యొక్క ఇంటి యొక్క గ్రిడ్ లైన్స్ ఆ యొక్క భూమి మీద ఉన్నటువంటి గ్రిడ్ లైన్స్కి ప్యారలల్గా కాకుండా వాటిని ఇంటర్సెక్ట్ చేస్తాయి, వాటిని ఖండిస్తాయండి. ఖండించడం వల్ల ఆ యొక్క శక్తిని అది గ్రహించలేదు. డిఫరెన్స్ అంతేనండి. డిగ్రీలు మారిందని చెప్పి సమత్వాలను మార్చుకోవడం ఇదంతా రాంగ్ కాన్సెప్ట్. ఈ యొక్క ధర్మాన్ని తెలుసుకుంటారని ఆశిస్తూ మీ శ్రీని కుమార్.